हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल वीडियो मनमु नत्तोली फिश चिंतपंडु इगुरु एला तैयार चेसुकोवालो पदे पदे निमिषाल्लो चला सिंपल गा चला टेस्टी गा एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम। फ्रेंड्स मीरु गनुक ना चैनल नी फस्ट टाइम चूस्तुंटे गनुक प्लीज ना चैनल नी सब्सक्राइब चेयंडी। सब्सक्राइब चेसिन तर्वात पक्कने गंट सिंबल उंटदी दान्नी कूडा प्रेस चेयंडी। मरि इंकेंदुकु लेटु वीडियो स्टार्ट चेसेद्दामा। नत्तोली फिश चिंतपंडु इगुरु कावाल्सिन पदार्थालु मुंदुगा मनमु नत्तोली फिश नी बागा क्लीन चेसि ई विधंगा पक्कन पेट्टुकोवाली। अलागे ఒక టమాటా కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే ఒక పెద్ద సేజ్ ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే ఒక పెద్ద సేజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసి రసం తీసి పెట్టుకోవాలి। అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మిరియాలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా కొద్దిగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు చూడండి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి। ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి। 2 నిమిషాల తర్వాత చూడండి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి। ఈ విధంగా మగ్గితే సరిపోద్ది మరీ పేస్ట్ లాగా కాకుండా టమాటా ముక్కలు కొద్దిగా హాఫ్ బాయిల్ లాగా కుక్ అయితే సరిపోయిద్ది। ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కారం 1 టీ స్పూన్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్ ఫిష్ మసాలా యాడ్ చేసుకొని మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేటట్టుగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మసాలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టిన చింతపండు రసం ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు చింతపండు పులుసు మసాలా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రేవీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నత్తోలీ ఫిష్ ని ఇందులో యాడ్ చేసుకొని చిన్నగా నత్తోలీ ఫిష్ మసాలా అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఫిష్ కి మసాలా అంతా పట్టేటట్టుగా బాగా చిన్నగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఫిష్ ని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। నత్తోలీ ఫిష్ తొందరగా కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా నత్తోలీ ఫిష్ చింతపండు ఇగురు తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। చూడండి 7 నిమిషాల తర్వాత మన కర్రీ అయితే బాగా దగ్గరికి వచ్చేసింది। ఈ విధంగా నత్తోలీ చింతపండు పులుసు ఇగురు ఈ విధంగా తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం। అంతే ఎంతో ఎమ్మి ఎమ్మిగా చాలా సింపుల్ గా నత్తోలీ చింతపండు ఇగురు రెడీ అయిపోయింది। ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చిద్ది। పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటదని కోరుకుంటున్నాను। ఇంకొక మంచి రెసిపీ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। అంతవరకు టేక్ కేర్।